హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ సంగతులు. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు సంకటహర చతుర్థి, మీరందరూ ఎలా జరుపుకున్నారు? నేనైతే చాలా బాగా జరుపుకున్నాను. సో ఎలా జరుపుకున్నానో మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు అంటే ఆషాఢ మాసంలో వచ్చిన ఈ సంకటహర చతుర్థి, అందులోనూ ఈరోజు బుధవారము. సో ఇలా కలిసి రావడం అనేది చాలా గొప్ప విషయంగా అనుకుంటున్నాను. ఎందుకంటే విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టమైన రోజు బుధవారము. మనం మామూలుగా గణపతిని పూజించుకోవాలన్నా మనము బుధవారం పూజించుకుంటాం కదా. సో అదేవిధంగా ఈరోజు ఆషాఢ మాసంలో బుధవారం కలిసి రావడం అనేది చాలా మంచిది. సో చాలా గొప్ప విషయం కాబట్టి ఈరోజు చాలా బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాను మీరు కూడా. సో ఇలా ఈ సంకటహర చతుర్థి రోజున మనము ఇంట్లో పూజ చేస్తే ఎలాంటి కోరికలైనా ఖచ్చితంగా నెరవేరుతుందని మన పెద్దవాళ్ళు చెప్తారు. సో అదేవిధంగా మనం ఈరోజు చేసుకునే ఈ పూజ చాలా గొప్పగా అందరి కోరికలు నెరవేర్చాలని, అందరి కోరికలు తీరాలని కోరుకుంటున్నాను. ఇంకా అదేవిధంగా రోజు మనం పూజలు చేస్తూ ఉంటాం కదా, అదేవిధంగా ఈ చతుర్థి రోజున మనం చేసే పూజకి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని కూడా మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. అలాగే మనకి ఈ సంకటహర చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పూజ చేసుకుని ఆ స్వామివారి అనుగ్రహాన్ని, ఆ గణేశ్వరుని అనుగ్రహాన్ని అందరూ పొందాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు నేను ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని విఘ్నేశ్వరుడికి మండపాన్ని కూడా రెడీ చేసుకుంటున్నాను. సో పూజ గదినంతా కూడా శుభ్రం చేసేసుకున్నాను. అలాగే పూజ గదిలో కూడా నేను దీపం వెలిగించుకున్నాను. అలాగే విఘ్నేశ్వరుడికి ఇలా సపరేట్గా ఒక పీఠంలాగా ఏర్పాటు చేసుకుని విఘ్నేశ్వరుణ్ణి ఇలాగా అలంకరించుకుంటున్నాను. ఇంకా పూజ సామాన్లు అన్నిటికీ పసుపు కుంకుమలు పెట్టుకొని కూడా నేను దీపాలు వెలిగించడానికి రెడీ చేసుకుంటున్నాను. అలాగే ఇంకా అక్షింతల్ని కూడా విఘ్నేశ్వరుడికి అక్షింతల్ని కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా దీపాలకి కుంకుమ పసుపు కుంకుమలు పెట్టి ఇంకా నేను మూడు ఒత్తుల్ని వేసి అందులో నువ్వుల నూనెను వేసుకొని రెడీ చేసుకున్నాను దీపాలు వెలిగించుకోవడానికి. సో ఈ విధంగా నేను అన్నీ పూజ చేసుకోవడానికి ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. అలాగే గణపతిని కూడా నేను పూలతో అలంకరించుకొని నేను పూజకు రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అలాగే గులాబీ పువ్వులు, అలాగే నేను మా ఇంట్లో ఉన్న గులాబీలు, కనకాంబరాలు అవన్నీ కోసి తెచ్చిపెట్టుకున్నాను. ఈ విధంగా నేను విఘ్నేశ్వరుణ్ణి పూజించుకోవడానికి అన్ని పువ్వులన్నీ తెచ్చుకొని రెడీ చేసుకొని నేను దీపారాజనికి సిద్ధమయ్యాను. అలాగే గణపతికి ఎంతో ఇష్టమైన గరికని కూడా తీసుకొని తెచ్చుకున్నాను పువ్వులతో పాటుగా. సో గరికతో పూజిస్తే గణపతికి ఎంతో ప్రీతి, ఎంతో ఇష్టం కాబట్టి మనం కొంచెం మనకు దొరికిన గరికని కూడా తీసుకొచ్చి పూజించుకుంటే చాలా మంచిది. సో అదేవిధంగా నేను గరికను కూడా పువ్వులతో పాటు కొంచెం తెచ్చుకున్నాను. అలాగే నేను దీపారాధన వృత్తులను వెలిగించుకున్నాను. చూసారా గణపతి ఎంత దేదీప్యమానంగా వెలుగుతున్నారో, చాలా అందంగా ఉన్నారు కదా. అదేవిధంగా నేను ఇక్కడ గణపతికి ఎంతో గణపతిని, ఒకవేళ మనకి గణపతి విగ్రహం లేకపోయినా సరే మనం పసుపు గణపతిని కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా నేను గణపతికి మనము బెల్లము, అలాగా డ్రై నట్స్, అలా మీ ఇష్టం ఏదన్నా పెట్టవచ్చు. ఇంత బెల్లం పెట్టినా దేవుడు ఎంతో ఇదిగా స్వీకరిస్తారు. నేను పసుపు గణపతిని కూడా చేసుకొని పసుపు గణపతికి నేను బొట్లు కూడా అలంకరించుకొని, అలాగే ఒక నూలు అంటే ఒక వస్త్రం లాంటిది పెట్టుకొని అలంకరించుకున్నాను. ఇంకా గణపతికి మనము ప్రసాదంగా మన దగ్గర అటుకులు లేదంటే ఉండ్రాళ్ళు ఎంతో ప్రీతి కదా దేవుడికి. సో ఉండ్రాళ్ళను సమర్పిస్తే ఎంతో మంచిది. అలాగే మన దగ్గర ఏమీ లేకపోయినా చిన్న బెల్లం ముక్కను సమర్పించినా కూడా విఘ్నేశ్వరుడికి ఎంతో మంచిది. అదేవిధంగా మన దగ్గర ఏది ఉంటే అది సమర్పించవచ్చు. అదేవిధంగా మన పూజని మనము పూర్తి చేసుకోవచ్చు అన్నమాట. సో
ఇంకా ఈరోజు మనం విఘ్నేశ్వరుడికి ముడుపు కట్టుకొని మనము ఏదైనా కోరిక కోరుకున్నా కూడా అది మనకి ఎంతో ఇదిగా తీరుతుంది. సో అదేవిధంగా ఈరోజు సంకటహర చతుర్థి రోజున మనం ఇలా ముడుపు కట్టుకోవడం చాలా మంచిది కూడా. సో మీకు వీలైనంత వరకు మీకు ఏదైనా తీరని కోరిక లాంటిది ఏదైనా ఉన్నా కూడా, లేదంటే మీరు ఏదన్నా చిన్న కోరిక అయినా సరే మీరు తీరటం లేదు లేట్ అవుతుంది అనుకుంటే కనుక విఘ్నాలన్నీ తొలగిపోయి మనకి ఆ విఘ్నేశ్వరుడు ఎంతో సహాయంగా ఉండేలాగా ఈరోజు మీరు పూజ చేసుకుంటే కనుక ఆ కోరికలు కూడా మీకు నెరవేరుతాయి. సో అదేవిధంగా ఈరోజు నేను ముడుపు కట్టుకున్నాను, ఇంకా దీపాలను దీపారాధన చేశాను కదా, వాటికి నేను అక్షింతల పువ్వులను కూడా సమర్పించుకుంటున్నాను. అలాగే విఘ్నేశ్వరుడికి పసుపు గణపతికి కూడా నేను పువ్వులు అక్షింతలు వేసి నేను సమర్పించుకొని నేను దేవునికి దండం పెట్టుకుంటున్నాను. సో ఇలాగ మనము ఈ సంకటహర చతుర్థి రోజున మనము ఈ గణపతిని పూజించడం మూలంగా మనకి ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి అందరూ కూడా చాలా సుఖశాంతులతో కూడా ఉంటారు. ఆ విధంగా ఆ విఘ్నేశ్వరుడు మనందరినీ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా నేను ఈ విఘ్నేశ్వరుడికి బెల్లము, ఇంకా ఖర్జూరము, ఇంకా జీడిపప్పు, కిస్మిస్లు, ఇంకా బాదము, ఇలాగ నాకు తోచినవన్నీ కూడా నేను సమర్పించుకున్నాను. ఈ విధంగా విఘ్నేశ్వరుడు ఆశీర్వాదం మనందరికీ ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు నేను ఈ సంకటహర చతుర్థి రోజున నేను ముడుపు కూడా కట్టుకున్నాను. మనకి ఏదైనా కోరికలు ఉంటే అవి మనకి తీరాలి అనుకుంటే కనుక ఈ గణపతికి మనం ఇలా చేయడం మూలంగా మనకు ఆ కోరిక నెరవేరుతుందని మన పెద్దలు చెప్పారు కదా, అదేవిధంగా నేను ఈరోజు ఆ విఘ్నేశ్వరుడికి ముడుపు కట్టుకున్నాను. అవి ఎలా కట్టుకున్నాను కూడా మీరు ఒకసారి చూడండి. ముడుపు కట్టుకోవడానికి మనం ముందుగా ఒక ఎర్రటి వస్త్రం లేదంటే జాకెట్ ముక్కుంటుంది కదా ఎర్రటిది, అది తీసుకొని లేదంటే మీ దగ్గర పసుపు రంగు ఉన్నా సరే మీ దగ్గర ఏ రంగు ఉంటే అది తీసుకోండి. ఎరుపు రంగు, పసుపు రంగు లేకపోతే మీ ఇష్టము. ఇంకా నా దగ్గర ఉన్న ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని అందులో నేను కొంచెం బియ్యం పోసుకున్నాను. బియ్యం పోసుకొని అందులో కొంచెం పసుపు, కుంకుమ, ఇంకా అక్షింతలు కొన్ని వేసుకొని, ఇంకా ఖర్జూరము రెండు, ఒక్కలు రెండు, ఇంకా రూపాయికాయను అలా పెట్టుకొని నేను దాన్ని ముడుపు కట్టుకొని స్వామివారి ముందు పెట్టుకున్నాను. అది ఆ ముడుపు కట్టుకునేటప్పుడు మనము మనకు కావలసిన మనకి ఏం కోరుకుంటున్నామో ఆ దేవుణ్ణి అది కోరుకొని అది కోరుకున్న తర్వాత ఓం గణేశాయ నమః అనుకుంటూ మనం ఆ ముడుపుని మనం ఆ గణేశ్వరునికి ఎదురుగా మనం పెట్టుకొని మనము ఒకసారి మొక్కుకుంటే మనకున్న కోరిక ఏదన్నా ఉన్నా కూడా అది ఆ దేవుని వరకు చేరి ఆ కోరిక మనకి త్వరగా నెరవేరుతుంది. సో ఇదే విధంగా నేను ఆ ముడుపుని అలా కట్టుకుని ఆ దేవునికి సమర్పించుకొని ఆ దేవుడి ముందే పెట్టుకున్నాను అన్నమాట. అదేవిధంగా మనము ఈరోజు ఈ సంకటహర చతుర్థి రోజున మనము ఉపవాసం ఉన్నా కూడా చాలా మంచిది. అందున ఈరోజు బుధవారము సంకటహర చతుర్థి ఆషాఢమాసంలో మనకి ఈరోజు బుధవారం రావడం చాలా గొప్ప విషయము. సో ఈరోజు మనం ఎంతో నిష్ఠగా ఆ దేవునికి పూజ చేసుకొని మనకు కోరికలను ముడుపు రూపంలో దేవునికి సమర్పించి మనం ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిది. సో వండిన పదార్థాలు అలా ఏమి తినుకుని మీకు ఆకలిస్తే ఉండలేని వాళ్ళు ఎవరైనా తినవచ్చు, ఏం ప్రాబ్లమే ఉండదు. దేవుడు అందరినీ ఆశీర్వదిస్తారు. సో అదేవిధంగా ఫ్రూట్స్ అలాంటివి కూడా తినొచ్చు, ఏమీ కాదు. సో అదేవిధంగా ఈ విధంగా పూజ చేసుకున్న రోజు ఉపవాసం ఉంటే మంచిది అనేది మన పెద్దలు చెప్తున్నారు. ఇంకా మనకి పూజ అయిన తర్వాత పూజ పూర్తయిన తర్వాత ఇల్లంతా కూడా మనం ధూపం వేసుకుంటే చాలా మంచిది. ఆ స్వామివారి అనుగ్రహం మనకి అంతా కూడా ఉండాలని, అందరికీ కూడా చెందాలని నేను కోరుకుంటున్నాను. సో ఇదే విధంగా మీరందరూ కూడా పూజ జరుపుకొని మీకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటారని ఆశిస్తున్నాను. సో మనము ఈ విధంగా మార్నింగ్ అంటే ఉదయం పూట మనము దేవునికి పూజ చేసుకొని ముడుపు కట్టుకొని సంకటహర చతుర్థి రోజున పూజ చేసుకున్నాం కదా, అలాగే మనము ఈ ముడుపు కట్టుకున్న బియ్యాన్ని మనము సాయంత్రం కూడా పూజ చేసేవాళ్ళంటారు కదా, మనం పూజ చేసుకుంటే మంచిది. అదేవిధంగా సాయంత్రం కూడా మనం పూజ చేసుకునేటప్పుడు ఈ ముడుపు ఉంటుంది కదా, ఈ ముడుపులో ఉన్న ఆ బియ్యాన్ని తీసి మనము
పరమాన్నంగా చేసి ఆ దేవుడికి సమర్పిస్తే చాలా మంచిది. సో అదేవిధంగా సాయంత్రం కూడా పూజ చేసుకొని దేవునికి అది పరమాన్నము ప్రసాదంగా సమర్పించాము. అండ్ అలా మీరు కూడా ఆ మూటలో ఉన్న బియ్యాన్ని కావాలంటే కొంతమంది 3-4 నెలలు ఉంచుతారు, కానీ ఆ కోరిక తీరేంత వరకు అలాగే ఉంచుకున్నా. బట్ అలా ఉన్నా కూడా గబుక్కున ఏదైనా పురుగులు అలాంటివి వచ్చినా కూడా ఎందుకు అలాగా కావాలంటే అవన్నీ తీసి అందులో కాయిన అవన్నీ తీసి దేవుడి దగ్గర పెట్టుకొని ఆ బియ్యాన్ని మాత్రం మనము పరమన్నంగా మనము వండేసి ఆ దేవుడికి అందరికీ పంచిపెడితే కూడా చాలా మంచిది కదా. సో అలా ఉండే బదులు దేవునికి ప్రసాదంగా మనం సమర్పించడం మంచిది. ఇంకా ప్రతి నెల కూడా మనకి పౌర్ణమి తర్వాత వచ్చే ఈ చతుర్థి సంకటహర చతుర్థి అంటారు కదా, సో ఇదే విధంగా ఈ రోజున మనము ఈ విధంగా ప్రతి నెల కూడా వచ్చే పౌర్ణమి తర్వాత వచ్చే ఈ చతుర్థిని మనము ఈ విఘ్నేశ్వరునికి ఇలాగా ముడుపులు కట్టి మన కోరికలు నెరవేర్చుకుంటే మనకి ఆ దేవునికి ఇలా పూజిస్తే చాలా మంచిది. అండ్ మనకు ఏమైనా కోరికలు ఉన్నా కూడా ఈరోజు మనకు అవి నెరవేరుతాయి. ఇదే విధంగా మీరందరూ కూడా ఆ దేవుని అనుగ్రహం పొందాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మీరందరూ ఎలా చేసుకున్నారు ఈరోజు సంకటహర చతుర్థి కదా, మీరందరూ బాగా చేసుకున్నారని ఆశిస్తున్నాను. ఇంకా మనము దేవునికి ముడుపు కట్టి ఇంకా దీపారాధన చేసి మనము అగరబత్తి అన్నీ వెలిగించుకున్న తర్వాత మనం ఇంకా విఘ్నేశ్వరుని నామాలు అవన్నీ చదువుకొని విఘ్నేశ్వరునికి సంబంధించిన అన్ని పూజలు అన్నీ నామాలు అవన్నీ కూడా మీకు ఇష్టమైన అవన్నీ కూడా చదువుకోవచ్చు, చదువుకొని పూజను పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా నేను కూడా నా పూజను పూర్తి చేసుకున్నాను. చివరిగా హారతి ఇచ్చి ఒక టెంకాయను కూడా కొట్టుకున్నాను. ఇంకా ఎవరైనా కూడా పూజ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఇంత చేయలేము అనుకున్నప్పుడు దీపారాధన చేసి కుందులు వెలిగించుకొని దేవునికి కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసుకున్నా సరిపోతుంది, ఏం పర్వాలేదు, ఆ దేవుడు అందరినీ అనుగ్రహిస్తారు. అదేవిధంగా నేను ఈ విధంగా నా పూజను పూర్తి చేసుకున్నాను. ఆ విఘ్నేశ్వరుడి దేవుళ్ళ మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇదేవిధంగా నేను హారతిని ఇచ్చి ఇంకా నా పూజను ముగించుకున్నాను. మనము దేవునికి సమర్పించిన ఈ పదార్థాలన్నీ కూడా ప్రసాదాలు ఉన్నాయి కదా, వాటి మీద దేవునికి కొంచెం నీళ్లు చల్లి ఆ దేవునికి సమర్పించినట్టుగా చేసుకుంటే మంచిది. ఇదే విధంగా నేను ఒక టెంకాయను కూడా కొట్టి దేవునికి అక్కడ పెట్టుకున్నాను అన్నమాట. మనం ఫ్రూట్స్ మన దగ్గర ఏమీ లేకపోయినా ఒక ఫ్రూట్ పెట్టినా కూడా పర్వాలేదు, ఆ దేవుడు ఏదైనా కూడా స్వీకరిస్తారు. అదేవిధంగా నేను ఈ విధంగా నా పూజని మార్నింగ్ పూర్తి చేసుకున్నాను అన్నమాట ఉదయము. అదేవిధంగా మళ్ళీ సాయంత్రం పూట నేను మళ్ళీ పూజ చేసుకొని ముడుపు కట్టిన బియ్యాన్ని ప్రసాదంగా చేసి ఆ దేవునికి సమర్పించుకున్నాను. అదేవిధంగా మనకు దగ్గరలో ఉన్న అందరికీ కూడా ప్రసాదాన్ని పంచినా కూడా మనకి ఆ దేవుడి అనుగ్రహం ఉంటుంది. ఇంకా మీరందరూ కూడా ఈ సంకటహర చతుర్థిని చాలా గొప్పగా చేసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ విధంగా నా పూజను ముగించుకున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీ అందరి విషెస్ కూడా నాకు కావాలి, మీ అందరి ఆశీర్వాదాలు నాకు కావాలి. సో అదేవిధంగా ఆ దేవుడి ఆశీర్వాదాలు మనందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ కూడా సంకరహర చతుర్థి శుభాకాంక్షలు. బాయ్. Thank you for watching. Please subscribe to my channel, like, share, and be happy.